రోజులో ఒక్కసారైనా దేవి గారి పాటలు వినకుండా గడవదు అనేది అతిశయోక్తి కాదు. వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద కార్, వెదర్ ఇట్స్ అట్ హోమ్, ఫంక్షన్, ఎక్కడైనా సరే దేవి గారు యు ఆర్ దేర్ ఆల్వేస్. సో దేవి గారు మాట్లాడతారు ఇప్పుడు. లేదు, మేము కొంచెం రిలాక్స్ అవుతున్నాం, ఇప్పుడే బ్రహ్మాజీ గారితో కాన్వర్సేషన్ అయింది కదా. హాయ్ అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జై లవ కుస ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, జై లవ కుస ఈ ముగ్గురు ఎలాగో అలాగే నాకు తారక్తో ఇది వరుసగా మూడో సినిమా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. నానక్ ప్రేమతో, జనతా గ్యారేజ్ అండ్ జై లవ కుస. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ తారక్. థ్యాంక్ యూ సో మచ్ తారక్. తారక్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. తను ఇప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి వీఆర్ లైక్ ఫ్యామిలీ. నేను దిస్ ద ఫస్ట్ టైం ఒకే హీరోకి కంటిన్యూస్గా మూడు సినిమాలు నా కెరీర్లో మ్యూజిక్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో నా మీద అంత నమ్మకం పెట్టి మూడు సినిమాలు దేవిని మ్యూజిక్ పెట్టుకున్నందుకు తారక్కి మరి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ డియర్ తారక్. మేమిద్దరం తలవా తలవారే మాడుకుంటాం, తమిళ్లో మాట్లాడుకునే అలవాటు మాకు ఎందుకో అది. దెన్ కమింగ్ టు ద ఫిల్మ్, మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడాలని. కాకపోతే మీకు నాకు ఒకే డిఫరెన్స్ ఏంటి, ఆల్రెడీ సినిమా చూసేసాను కానీ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను మీరందరూ అది ఎప్పుడు చూస్తారా అని. సో అంత అద్భుతంగా వచ్చింది జై లవకుశ. థ్యాంక్స్ టు బాబీ ఫర్ మేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ స్క్రిప్ట్. ఫస్ట్ డే నాకు బాబీ ఈ స్క్రిప్ట్ చెప్పిన రోజు నాకు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉందో ఆ ఎగ్జైట్మెంట్ని ఒక 100 times రెట్టింపు చేసేలా క్యాప్చర్ చేశారు ఫిల్మ్. సో దానికోసం క్రూ అందరికీ కూడా, ఎస్పెషల్లీ బాబీకి, తారక్ గారికి ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ ఫర్ దాట్. ప్రతి సీన్ కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్ కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి స్కోప్ ఉండింది. ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్పెషల్గా వచ్చిన వెంటనే చార్ట్ బస్టర్ అయిన రావణ సాంగ్ అసురు అసురు అనేది బాబీ నాకు ఫస్ట్ డే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో తను ఎప్పుడైతే రావణ ఎంట్రీ గురించి చెప్పాడో అప్పుడు రావణ ఎంటర్ అవుతాడు అని చెప్పిన వెంటనే ఆ మూడ్లో అసుర 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 రావణ అసుర అని ఒక ఫ్రేజ్ వచ్చిందన్నమాట. అది వెంటనే మేమందరం రికార్డ్ చేసాం. సో బాబీ రికార్డెడ్ దట్ ఆన్ హిస్ రికార్డర్. అదే ఆ రావణ సాంగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాబీ అగైన్ ఫర్ ద అమేజింగ్ నరేషన్. ఎందుకంటే నరేషన్ ఎప్పుడు కూడా ప్రతి టెక్నీషియన్ ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే నరేషన్ అయిన వెంటనే సెకండ్ హాఫ్ వినాలి. ఫస్ట్ హాఫ్ అయ్యింది, సెకండ్ హాఫ్ వినాలి. నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందంటే ఆపుకోలేక వెంటనే తారక్ ఫోన్ చేస్తా. అప్పుడు తారక్ ఫోన్ లిఫ్ట్ చేయలే. సరే హరికృష్ణ గారి ఫోన్, అంటే ప్రొడ్యూసర్ హరికృష్ణ గారికి, హరి సార్ కాదు, ఫోన్ చేస్తే తన ఫోన్ చేసి యాక్చువల్గా తారక్తో మాట్లాడేది. ఫస్ట్ హాఫ్ అయినా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో అంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది నాకు. తను అప్పుడే ఐ థింక్ హీ వాజ్ స్లీపింగ్ ఆర్ సంథింగ్, ఏదో జిమ్ ఏదో అయ్యి అసలు ఒక కాల్ బ్యాక్ అండ్ సో అంత కిక్ ఇచ్చింది నాకు ఆ సబ్జెక్ట్. అది మీ అందరూ కూడా డిఫరెంట్గా ఇది ఫీల్ అవుతారు ఈ ఫిల్మ్ చూస్తూ. సో ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం, ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, చాలా వరకు చేసేసాం. సో అది చూస్తూ నా ఎక్సైట్మెంట్ అంతా మీరందరూ ఇప్పుడు థియేటర్లో పంచుకుంటారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూసేయాలి ఈ సినిమాని అని, బికాస్ ఇట్ ఇస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్. జై లవ అండ్ కుశ ప్లీజ్. అండ్ ఈరోజు రిలీజ్ అయిన 4 songs త్రీ సాంగ్స్ బోస్ గారు రాశారు, ఒక సాంగ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఆల్ ద నందమూరి ఫ్యాన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ ఫర్ లవింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ మేకింగ్ ద ఆడియో బ్లాక్ బస్టర్. అలాగే వన్స్ అగైన్ థ్యాంక్స్ టు రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ బోస్ గారు. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్, చాలా వెరైటీ అప్రోచ్ ఉన్న లిరిక్స్ రాస్తారు. అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. ఇప్పుడు ఇంకొక విషయం రివీల్ చేయాలన్నమాట, దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈరోజు మీరు 4 songs ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అలాగే ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది నేను చెప్పకపోతే తర్వాత సర్ప్రైజ్, కానీ ఆ సర్ప్రైజ్ని ఇప్పుడే చెప్పేస్తాను. అదేంటంటే ఇంకొక సాంగ్ కూడా మీకు రాబోతుంది, అది కొన్ని రోజుల తర్వాత రివీల్ చేయాలని అది మాత్రం మా దగ్గర కొంచెం దాచిపెట్టుకున్నాం. దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్ట్రాంగ్ డాన్స్ నెంబర్. దాన్ని ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ అని వచ్చి, దాన్ని ఒక కొత్త కైండ్ ఆఫ్ జోనర్లో ట్రై చేస్తుందని, ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ లాగా, ఒక టెక్నో ఫోక్.
అది వచ్చి ఐ థింక్ మీ అందరికీ చాలా డిఫరెంట్గా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాస్తున్నారు, రాశారు, అదరగొట్టారు. సో త్వరలో మీరు వినబోతున్నారు ఆ సాంగ్ కూడా. అది ఎప్పుడు అనేది విల్ రివీల్ ఇట్ లేటర్. మీరు చేయడం మాకు నచ్చకపోవడం. ఫాలో 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 అంటే మేము ఫాలో అయిపోతాము, పక్కా లోకల్ అంటే మేము లోకల్ అయిపోతాం. మీరు అసురా అంటే దాన్ని కూడా మేము డాన్స్ నెంబర్ లాగా చేసేస్తాము. సో దట్స్ యువర్ కాంబినేషన్ అండి, యువర్ సూపర్. సో థ్యాంక్ యూ దేవి గారు.